Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో రాజకీయం ఇక ఇలాగే ఉంటుందా? ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. రాజకీయ పార్టీలు డి అంటే డిఎన్ అలా వ్యవహరిస్తూ రాజకీయం అంటే ఎలా ఉంటుందా అనేలా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు తాజాగా కుప్పం పరిణామం తీసుకుంటే అక్కడ వీళ్లు కర్రలు పట్టుకున్నారు, వాళ్ళు రాళ్లు విసిరారు. ఇక దీనికి ముందు విశాఖపట్నంలో లోకేష్ను అడ్డుకున్నారు. టీడీపీ మీడియాలో వైసీపీదే తప్పు, వైసీపీ మీడియాలో టీడీపీదే తప్పు. సాయంత్రం వేళల్లో నిలయ విధ్వంసులతో ఎవరికి వారు టీవీల్లో బేకర చర్చలు. ఇదే ఇప్పుడు ఆంధ్రాలో డైలీ రొటీన్ అయిపోయింది. చూస్తుంటే రాజకీయం మరో ఏడాదిన్నర పాటు ఎలాగే ఉండేలా ఉంది. అంటే ఎన్నికల వరకు ఇదే తదంగం నడవనుందన్నమాట. వీళ్ళకు అధికారం ఉంది, పోలీసులు అండ ఉంది, వాళ్లకు అధికారం కావాలి. ఇప్పుడు రాకపోతే మరి ఇక పార్టీనే మర్చిపోవచ్చు. తెగింపు ఒకరిది, తెగించాల్సిన అవసరం ఇంకొకరిది. వైసీపీ టీడీపీ శ్రేణులు వేటికవే రెచ్చిపోతున్నాయి. మర్నాడు తమ పత్రికలకు బ్యానర్ వార్తలు ఉండాలి, సాయంత్రం వేళకు తమ ఛానళ్లకు డిస్కషన్ పాయింట్లు ఉండాలి, వైసీపీ పాలన అంతా అరాచకం అన్నట్లుగా జనాలకు కనిపించాలి. టీడీపీ ఇదే ఆలోచనతో ముందుకు వెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక అటు ఇటు చేసైనా తెలుగుదేశం పార్టీని మరొకసారి అధికారానికి దూరంగా ఉంచగలగాలి అనే ఆలోచనలో వైసీపీ సాగుతోంది. దీనివల్ల మీడియా సంగతి ఎలా ఉంచితే తెలుగునాట రాజకీయం రాజుకుంటోంది. నిన్న మొన్న విశాఖపట్నం కావచ్చు, కుప్పం కావచ్చు, రేపు మరో ఏరియా కావచ్చు. చూస్తుంటే ఇక ఇదే తీరు సాగేలా కనిపిస్తోంది. అలా అని వైసీపీ తగ్గచ్చు కదా అని సులువుగా అనేయవచ్చు. రెచ్చగొట్టే ధోరణిలో సాగుతుంటే తన అధికారం మీదకే వస్తుంటే ఎందుకు తగ్గుతుంది అని సమాధానం అక్కడే వినిపిస్తుంది. పోనీ వైసీపీ విధానాలను తెలుగుదేశం సున్నితంగా ఎండగొట్టవచ్చు కదా అని అంటే బలమైన శత్రువుని ఎంత బలంగా ఢీకొంటే అంత మంచిది కదా అనే మాట వినిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు రానున్నది భీకర ఎన్నికల యుద్ధం అనే అర్థమవుతోంది. ఈ రావణ కాష్టం చల్లారాలి అంటే ఎన్నికలు పూర్తి కావాల్సిందే. అంతవరకు ఈ ఘర్షణలు అలా సాగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే సమస్య, ఈ రాజకీయ యుద్ధంలో సమితులు అయ్యేది ఎవరు? సామాన్య కార్యకర్తలు, చోటామోట నాయకులు. వీళ్లకే గాయాలు, వీళ్లపైనే కేసులు. వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా, వాళ్ళు హత్యాయత్నం కేసులు పెట్టినా వీళ్లకే అన్ని. జగన్, చంద్రబాబు, పెద్దిరెడ్డి, లోకేష్ వీళ్లంతా బాగానే ఉంటారు. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక జీవితాలు పాడు చేసుకునేది సామాన్య కార్యకర్తలే. ఈ యుద్ధం సోషల్ మీడియా యుద్ధం లాంటిది కాదు. నోటికి తోచిన కామెంట్లు బూతులు పెట్టేసి ఫేక్ ఐడీలతో పోరాటం కాదు, గ్రౌండ్లో నుంచుని చేసే యుద్ధం. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ఊళ్ళోనే బతకాలి, అక్కడే ఉండాలి. క్లీన్ రికార్డు కాస్త క్రిమినల్ రికార్డుగా మారిపోతే భవిష్యత్ బద్నాం అయిపోతుంది. ఇప్పుడు కర్రలు కత్తులు పట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ వీడియో డిజిటల్ రికార్డుల్లో ఆ వీరంగాలు పక్కాగా రికార్డ్ అయినప్పుడే అసలు బాధ తెలుస్తుంది. ఇక్కడ ఇంకో భయం కూడా ఉంది. ఆంధ్రాలో అధికార మార్పిడి జరిగినప్పుడల్లా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ హత్యలు అన్నది కామన్. ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వారిని లేపేయడం, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వారిని లేపేయడం అన్నది అనాదిగా జరుగుతోంది. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఎన్నికల తర్వాత కన్నా ఎన్నికల ముందే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయేమో అన్న భయం తప్పడం లేదు. ఇందులో తప్పు ఎవరిది అంటే రెండు పార్టీలది ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు వేధిస్తున్న ప్రశ్న ఒకటే, ఏపీలో రాజకీయం మీకు ఎలాగే ఉంటుందా, ఎప్పటికీ మారదా అని.